యేసువైపు పయనము 40 రోజులు 40 అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా 40 రోజుల పాటు మనకు ప్రభువుకి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రభువుకి అర్పిస్తూ, ప్రభు బాటలో నడుస్తూ ప్రభుని చేరుకునే భాగ్యాన్ని ఆయన మనందరికీ దయచేయాలని కోరుకుందాం. ఈ 40 రోజులు ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని విని దానిని మననం చేసి పాటించుదాం. 27 ఫిబ్రవరి 2వ రోజు అంశము సహనం లేనితనము. ఓ చిన్ని కథ చెప్తాను ప్రియ సహోదరి సహోదరులారా. ఒకనొకప్పుడు ఒక మిత్రుడు, తన బాలమిత్రుడు బావిలో పడిపోయిందని బాధతో నేను నిన్ను రక్షిస్తాను అని చెప్తూ ఆయన ఒక పెద్ద రోప్ తీసుకొని వచ్చి దాన్ని బావిలో వదిలి నువ్వు దీన్ని పట్టుకో నేను నిన్ను లాగుతాను అన్నాడు. లాగిండు చాలా కష్టపడి లాగిండు. 2 గంటల వరకు కష్టపడ్డిండు. దాని తర్వాత పైన చూస్తూ చెప్పిండు, ప్రభువా నేను చేయాల్సిన కష్టం చేశాను, డూ ద బెస్ట్ గాడ్ విల్ డూ ద రెస్ట్ అన్నావు కదా, నా బెస్ట్ నేను చేసేసాను, 90% వరకు ఆయనని పైకి తీసుకొని వచ్చాను, ఇప్పుడు నేను సహించలేను, ఇంకా ఈ యొక్క నొప్పిని నేను వదిలేస్తున్నానని ఆ తాడును అట్లానే వదిలేసి వచ్చేసిండు. ఏమైందా మిత్రుడికి? చప్పని కింద పడ్డిండు, చచ్చిండు. చాలా వివాహ సంబంధాల్లో, చాలా కుటుంబాల్లో జరిగేది ఇదే. ఫాదర్ గారండి, ఇంకా ఎన్ని రోజులు సహించాలి, ఇంకెన్ని రోజులు భరించాలి? భరించలేకపోతున్నాము, సహించలేకపోతున్నాము, వదిలేస్తాము. విడాకులు అనగా ఏంటి? విడాకులు ఇదే కదా. ఇన్ని రోజులు భరించాము, ఇప్పుడు భరించలేము. ఈరోజు ప్రభు మన దగ్గర అడుగుతున్న ఆ అడుగు ఇదే. ఏ అడుగు? క్షమాపణ. క్షమాపణ లేని ఆ తనాన్ని మనం వదిలేసి క్షమాపణ నేర్చుకుందాము. పునీత పౌలు గారు రోమిల్కి రాసిన లేక 5వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చూసుకుంటే మనము ప్రభు మనము సఫరింగ్, వేదనలను, బాధలను ఎట్లా ఓర్చుకోవాలో చెప్తున్నారు. ఒకసారి విందాము. ఈనాడు మనకు నిలమై ఉన్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనలను తీసుకొని వచ్చెను. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొను ఆశతో మనము ఆనందించుచున్నాము. అంతేకాదు, మన బాధలలో కూడా మనము ఆనందించుదుము. ఏలైనా కష్టములు ఓర్పును, ఓర్పు సస్యీలమును, సస్యీలము నిరీక్షణను కలిగించును. ఓర్పు నిరీక్షణను కలిగించును. అట్లనే యాకోబు రాసిన లేక 5వ అధ్యాయము 7-8 వచనాలు కూడా మనం చూసుకుంటే ఈ మాటే. మనము ఎట్లా ఓర్పుతో ఉండొచ్చు, ఎట్లా సహనముతో ఉండొచ్చు అని యాకోబు గారు చెప్తూ ఉంటారు. యాకోబుకు రాసిన లేక 5వ అధ్యాయము 5వ అధ్యాయము వచనాలు 7-8 వరకు ఒకసారి చూసుకుందాము. కనుక సోదరులారా, ప్రభు ఇచ్చేయినంత వరకు ఓపిక పట్టుడు. పొలమునందలి విలువైన పంట కొరకై రైతు ఎట్లు ఓపికతో పట్టును గమనింపుడు. తొలకరి వర్షము, కడపటి వర్షము సమకూర్చు వరకు రైతు ఓర్పుతో ఉండి ఆ విలువైన పంట కొరకు ఎదురు చూచుచున్నాడు కదా. కాబట్టి మీరు కూడా ఓపికతో ఉండవలెను. ప్రభు విచ్చేయు దినము సమీపించినది, కనుక ధైర్యముతో ఉండు. ఆ ఒక రైతు ఓర్పుతో ఉండకపోతే ఏమవుతుంది? ప్రతిరోజు పోయి మళ్ళీ మళ్ళీ తవ్వి ఆ ఒక విత్తనాన్ని చూస్తూ ఆ విత్తనముందా అని చూస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ విత్తనం మొలకెత్తదా? దాంట్లో ప్రాణం వస్తుందా? రాదు. మన జీవితాల్లో కూడా సమయం ఇవ్వాలి. మనం తీసుకున్న ఆ ఒక డిసిషన్స్కి సమయం ఇవ్వాలి, రిలేషన్షిప్స్కి సమయం ఇవ్వాలి. అప్పుడే
అప్పుడే ప్రభు మన రిలేషన్షిప్స్లో మెరకల్స్ చేస్తారు, మన డిసిషన్స్లో మెరకల్స్ చేస్తారు. సో ఇతన్ని ప్రార్థన చేసుకుందాం. ఓ సర్వశక్తిమంతుడా, మా ప్రభువా, మా తండ్రి, మేము మా జీవితంలో తీసుకున్న ఆ డిసిషన్స్లో సహనంగా ఉంటూ, మేము వెంబడించాలి అని అనుకున్న ఆ ఒక దుర్పదంలో సహనంగా ఉంటూ, మనము మేము వచ్చిన ఆ సఫరింగ్స్లో, ఆ బాధల్లో, ఆ వ్యాధుల్లో కూడా సహనము చూపిస్తూ జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా నాథుడైన యేసుక్రీస్తు పేరట ఇచ్చిన మనవిని అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.